తెలంగాణలో ఈ సంవత్సరం జరిగే ఎంసెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ డేట్ అయితే వచ్చేసిందండి. ఈ మంత్లో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఎగ్జామ్ సంబంధించి. అలాగే ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు, తర్వాత ఈ ర్యాంకింగ్ సిస్టంలో ఎంసెట్ ర్యాంకింగ్ సిస్టంలో ఇంటర్ మార్క్స్కి వెయిటేజ్ అనేది ఉందా లేదా ఈ సంవత్సరం అనేది మనం క్లారిటీగా తెలుసుకుందాం. అలాగే కౌన్సిలింగ్ గురించి కూడా. ఓకేనా? ఎస్. సో కాబట్టి మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఎంసెట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే కనుక ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ నోటిఫికేషన్ మనకి ఈ మంత్ 14th రిలీజ్ చేయబోతున్నారు. ఓకేనా? ఈ మంత్ 14th ఎంసెట్ ఇంజనీరింగ్ అలాగే అగ్రికల్చర్ స్ట్రీమ్, సో వీళ్ళకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. దాని తర్వాత మనం ఇమీడియట్గా ఆన్లైన్లో ఈ ఎంసెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి నేను వీడియో అయితే మీకు వీడియో చేస్తాను. ఓకేనా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇది డేట్ గురించి, నోటిఫికేషన్ డేట్ గురించి. సో ఎగ్జామ్ గురించి చూస్తే కనుక మేలో మనకి ఇంటర్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో అక్కడ నుంచి 1 గ్యాప్ ఇస్తారు ఎంసెట్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ కోసం. జూన్ లాస్ట్ వీక్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఈ మంత్ 14th నోటిఫికేషన్ ఇస్తారు కాబట్టి ఆ 14th నోటిఫికేషన్లో మనకి ఎగ్జాక్ట్ డేట్స్ కూడా మెన్షన్ చేస్తారనమాట. జూన్లో అంటే వీళ్ళు ఎంసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసే డేట్స్లో ఇంకా వేరే ఎగ్జామ్స్, ఎటువంటి ఎగ్జామ్స్ కూడా క్లాష్ కాకుండా చూసుకొని జూన్ లాస్ట్ వీక్లో డేట్స్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారు. ఓకేనా? సో ఇది ఎంసెట్, ఇది ఇంటర్ మార్క్స్కి అయితే వెయిటేజ్ లేదు. నోటిఫికేషన్ వచ్చేసి ఈ మంత్ 14th వస్తుంది. ఎగ్జామ్ వచ్చేసి జూన్ 3rd వీక్లో ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ న్యూస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.